వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ సర్తాజ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మళ్ళీ వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ కు వేసవి వినోదం అందించేందుకు సిద్ధమైంది. కొత్తగా వచ్చిన రెండు టీమ్స్ తో కలిపి మొత్తం 10 జట్లు తమ అస్త్ర శస్త్రాలతో పోటీకి సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా గత 2 ఏళ్లు ఖాళీ మైదానంలో జరిగిన క్యాష్ రిచ్ లీగ్ ఈసారి పరిమిత సంఖ్యలోని ప్రేక్షకుల మధ్య జరగబోతోంది. ఈ ఐపీఎల్ తో అభిమానులకు సుమారు 3 నెలల నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లభించబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్అప్ కోల్కతా నైట్ రైడర్స్ నేడు జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 2022 షురూ కాబోతోంది. May 29th జరిగే ఫైనల్ తో ఈ సీజన్ ముగియబోతోంది. ఈ మ్యాచ్ లన్నీ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కూడా కాబోతున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3 ఛానల్స్ తో పాటు ఆయా భాషలకు చెందిన స్టార్ స్పోర్ట్స్ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఛానల్స్ లో మ్యాచ్లు రాబోతున్నాయి. ఈ సీజన్ తో గుజరాతీలో కూడా కమెంటరీ అందిస్తోంది. కేవలం కమెంటరీకే పరిమితం కాకుండా ఆయా రాష్ట్రాల మాజీ క్రికెటర్లతో ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ ప్రోగ్రామ్స్ కూడా సొంత భాషల్లోనే అందిస్తోంది. తెలుగులో ఎంఎస్కే ప్రసాద్ తో పాటు కళ్యాణ్ కృష్ణ, కౌశిక్ తదితరులు వ్యాఖ్యానం చేయబోతున్నారు. ఇక టీవీతో పాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ వేదిక డిజ్నీ హాట్స్టార్ లో కూడా మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కాబోతున్నాయి. అయితే డిజ్నీ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్లను చూడవచ్చు. ఈ డబ్బులు లేకుండా ఫ్రీగా చూసే వెసులుబాటు కూడా ఉంది. కాకపోతే అది జియో, ఎయిర్టెల్ కస్టమర్లకు మాత్రమే. జియో కస్టమర్లు జియో టీవీ యాప్ ద్వారా, ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్ టీవీ యాప్ ద్వారా మ్యాచ్లను ఫ్రీగా చూడొచ్చు. అయితే డిజ్నీ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లేకపోయినా యాప్ మాత్రం మొబైల్లో ఉండాలి. అంతేకాకుండా ఈ రెండు నెట్వర్క్లు డిజ్నీ హాట్స్టార్ ప్యాకేజ్ సబ్స్క్రిప్షన్ తో కలిపి మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటితో కూడా ఐపీఎల్ను ఫ్రీగా చూసే అవకాశం అభిమానులకు అందుబాటులో ఉంది.